बहुजन समाज पार्टी आध्र्यन मे एडव तेदीन हैदराबाद निर्वहन तेलंगा प्रजला विमुक्ति भरोसा सभा को संबंधी पोस्टर आविष्करण कार्यक्रम शुक्रवार रोजना रचना सिरसिल जिला केन्द्र में निर्वहन कार्यक्रम की जिला मंडल संबंधी बीएसपी नेता हाजर पोस्टर आविष्क हैदराबाद निर्वहित बीएसपी सभा विजयवंत पीपनी बहुजन समाज पार्टी आध्र्यन मे एडव तेदीन हैदराबाद निर्वहित विमुक्ति भरोसा बहिंग सभा को संबंधी पोस्टर सिरसिल पटना अंबेडकर चौक आविष्क जिला बीएसपी अध्यक्ष स्वामी गौड़ तो राष्ट्र कार्यदर्शी अंकनी बानू मालाता हैदराबाद सरूर नगर स्टेडियम तेलंगाना प्रजा विमुक्ति भरोसा बहिंग सभा को बीएसपी पार्टी जातीय अध्यक्ष मायावती हाजर राष्ट्र शाखा अध्यक्ष आरएस प्रवीण कुमार आध्र्यन निर्वहित सभा को రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి వేలాదిగా బౌజనలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో లింగంపల్లి మధుకర్, మేకల మునిందర్, పట్టు రామచంద్రం తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి సారథ్యంలో మరి మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చేస్తున్న బహింజి కుమారి మాయావతి గారి తెలంగాణ భరోసా బహిరంగ సభను ఏదైతే మరి మే 7వ తారీఖు నాడు ఉన్నదో అట్టి బహిరంగ సభను ఖచ్చితంగా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి వేలాదిగా మరి తరలి రావాలని జిల్లా శాఖ తరపున పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. మరి రాజన్న సిరిసిల్ల ఉన్నటువంటి ప్రజలు, కళాకారులు, మేధావులు, మహిళలు, కర్షకులు, బహుజన సమాజ్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి మన జిల్లా నుండి అధిక సంఖ్యలో వేలాదిగా ప్రజలు తరలి రావాల్సిన మరొకసారి పేరు పేరున జై భీములు తెలియజేసుకుంటున్నాను. జై భీం, జై భారత్, జై భీం. వచ్చే నెల 7 తారీఖు నాడు హైదరాబాద్ మహానగరములోని సరూర్ నగర్ స్టేడియంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల విముక్తి భరోసా బహిరంగ సభను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇట్టి బహిరంగ సభకు బహుజనుల ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని, ఉత్తరప్రదేశ్కు 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మహోన్నతమైనటువంటి నాయకురాలు, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బంజి మాయావతి గారు ముఖ్య అతిథిగా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ఇట్టి బహిరంగ సభను రాష్ట్ర నలుమూలల నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి 12,700 గ్రామాల నుండి లక్షలాది మంది బహుజనులు తరలివచ్చి హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధం చేసి ఇట్టి బహిరంగ సభను విజయవంతం చేసుకొని రానున్న కాలములో ఈ రాష్ట్రంలో దొరలను పారద్రోలి బహుజనులే ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజులు కావాలని బహుజన్ సమాజ్ పార్టీ బహిరంగ సభ విజయవంతం కోసం తిరుగుతుండడం జరుగుతూ ఉంది. కాబట్టి మిత్రులారా, మరీ ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజా సంఘాల నాయకులకు, బహుజనులకు, ప్రజలకు, విద్యార్థులకు, మేధావులకు, కార్మికులకు, మీరందరూ స్వచ్ఛందంగా ఇది మన బతుకు పోరాటం, ఇది మన విముక్తి పోరాటం, ఇది మన సభ, రేపు మన బతుకు విముక్తి జరగాలంటే మన ఓట్లు మనం వేసుకొని రాజ్యాధికారానికి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి తోబ కర్సు మీదే, భూపకర్సు మీదే ప్రతి బహుజనుడు పల్లె నుంచి ఢిల్లీ దాకా కూడా హైదరాబాద్ నగరానికి తలిరి రావాల్సిన బాధ్యత ఉంది. మరి ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల నుండి జిల్లా నుండి లక్షలాది మంది మరి 7 తారీఖు నాడు సరూర్ నగర్ స్టేడియం హైదరాబాద్లో జరిగేటువంటి తెలంగాణ బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ భరోసా బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీం, జై పులే, జై భారత్, జై కాన్షీరామ్.